ఢిల్లీలో కొత్త లెక్కలతో జగన్ అలర్ట్. ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఇటు సీఎం జగన్ వైనాట్ 175 నినాదంతో ఎన్నికల బరిలోకి దిగారు. అటు ఏపీలో తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో కొత్త అంచనాలు మొదలయ్యాయి. ఈ సమయంలోనే తన మంత్రివర్గ సహచరులతో సీఎం జగన్ భేటీ కానున్నారు. పాలనాపరంగా రాజకీయంగా కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఎన్నికల సమర శంఖం పూరించారు. పార్టీ నేతలకు ఎన్నికల కార్యాచరణ నిర్దేశించారు. ఆరోగ్య సురక్ష, బస్సు యాత్రల ద్వారా పార్టీ కేడర్ అంతా ప్రజల్లోనే ఉండాలని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో తన సంక్షేమ ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేసుకునే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 1 నుంచి పెన్షన్ 2750 రూపాయల నుంచి 3000 రూపాయలకు పెంచనున్నారు. అదేవిధంగా పలు పథకాలను జనవరి నుంచి ఫిబ్రవరి వరకు అమలు చేసేలా షెడ్యూల్ సిద్ధం చేశారు. మార్చిలో ఎన్నికలు జరుగుతాయనే అంచనాలతో సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ప్రతిపక్షాలు సీఎం జగన్ లక్ష్యంగా ఒక్కటయ్యాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయ లెక్కల్లో మార్పు కనిపిస్తోంది. దీంతో మంత్రులతో కీలక భేటీకి సీఎం జగన్ నిర్ణయించారు. ఈ నెల 31న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. గత అసెంబ్లీ సమావేశాల ముందు ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈసారి సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులతో పాటుగా పాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. అదేవిధంగా 2019 ఎన్నికల మేనిఫెస్టోలో అమలు చేసిన హామీలు, పెండింగ్ అంశాల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమావేశంలో మద్యం, ఇసుక పాలసీలకు సంబంధించి చర్చ చేయడంతో పాటుగా ప్రతిపక్షాల ఆరోపణలకు వేళ, ప్రభుత్వం ఈ రెండు విధానాల్లోనూ మార్పుల దిశగా కీలక నిర్ణయాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక విశాఖ నుంచి పాలనపైన ఈ సమావేశంలోనూ సీఎం జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. దసరా నుంచే విశాఖలో పాలన ప్రారంభించాలని భావించిన డిసెంబర్ నుంచి మొదలు పెట్టాలని తాజాగా నిర్ణయించారు. ఇక తాజాగా ఢిల్లీలోనూ రాజకీయంగా లెక్కలు మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ జనసేన మైత్రి, ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన కలిసే విధంగా జరుగుతున్న ప్రయత్నాలను వైసీపీ నిశితంగా గమనిస్తోంది. దీంతో ప్రతిపక్షాల రాజకీయ వ్యూహాలకు ధీటుగా ముందుకు వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. చంద్రబాబు అరెస్ట్ సానుభూతి కూడగట్టే క్రమంలో భువనేశ్వరి తాజాగా యాత్రకు సిద్ధం కావడంతో రాజకీయ అంశాలపైన ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చ, నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.